అందరికీ నమస్కారం. దీపావళి వచ్చేసింది కదా, మనం దీపాలు తయారు చేయడానికి చిన్న చిన్న దీపాంతాలు తీస్తాం. అలాగే కాకుండా మనం ప్లాస్టిక్ వాటితో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తారు కదా, రెండు ప్లాస్టిక్ బౌల్స్ ఉంటే సరిపోతుంది ఒక దీపం తయారు చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే మనం ఫస్ట్ బౌల్స్ తీసుకొని దాన్ని ఇట్లా కింది పార్ట్ని కట్ చేయాలి. ఇవి మనకు మామూలుగా మనకు దొరుకుతాయి, లేదంటే మన ఇంట్లో ఆల్రెడీ ఐస్ క్రీమ్స్ కానీ ఏదైనా తినడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా. యూజ్ అండ్ త్రో చేయకుండా మనం ఇలా దీపాలను ఇలా వాడుకోవచ్చు. మిగిలిపోతే పడేయకుండా ఇలా వాడుకోవచ్చు. చూసినట్టయితే అట్లా మనం రౌండ్గా షేప్లో కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం అది రౌండ్గా కట్ చేసుకుంటున్నాం కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ మిడిల్లో మనకు ఊదిబత్తితో సహాయంతో హోల్ చేసుకోవాలి. హోల్ ఎందుకు చేసుకుంటున్నామంటే దాని మధ్యలో మనం ఒత్తిళ్ళు పెట్టి మనకు అది వెలిగించడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆ ఒత్తిని మనం నూనెలో తడుపుకొని ఎక్కించుకుంటే అది మనకు ఎక్కువసేపు వెలగడానికి వీలుగా ఉంటుంది. సో దీని ప్రత్యేకత ఏంటంటే తక్కువ నూనెతో ఎక్కువ దీపాలను వెలిగించుకోవచ్చు. అలాగైనా పాడైపోయిన ప్లాస్టిక్ చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, ఇలాంటివి మనకి బౌల్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూసినట్టయితే వాటర్ ఎక్కువ శాతం పోసుకోవాలి, అంటే 1/4 ఆ కప్పులో 1/4 పోసుకోవాలి. అంతేకాకుండా ఏదైనా కలర్ ఉంటే వేసుకోవచ్చు, మనకు చూడడానికి జర బాగుంటుంది. బయట పెట్టుకుంటాం కదా, లైట్ వెలుతురికి జర కలర్ ఉంటుంది, కలర్ వేసుకోవాలి. మన ఇష్టమైన కలర్ వేసుకోవచ్చు, మన ఇంట్లో అవైలబుల్ ఉన్నాయి. సంక్రాంతికి కానీ ఎక్కడైనా న్యూ ఇయర్ కానీ ఉన్న కలర్స్ వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. సో ఇప్పుడు నూనె పోసుకోవచ్చు కొంచెమే, అది ఇప్పుడు చూసినట్టయితే లైట్గా పోసుకోవాలి. కొంచెం కిందికి దిగిన తర్వాత ఇలా పైన పేరుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ తయారు చేసిన మన ఉంది కదా, అది దాన్ని మనం పైన పెట్టేస్తాము. సో ఎలా అంటే కిందికి ఎక్కువ శాతం పోయేటట్టు, పైనకి కొంచెం ఉండేటట్టు, ఎలాగైతే దీపాలలో మనం పెడతామో సేమ్ అలాగే ఈ ప్లాస్టిక్ బౌల్లో కూడా పెట్టేసేయాలి. సో మన పూలతో డెకరేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పూలను చుట్టూ అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు చూసినట్టయితే మొత్తం అలంకరించేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, సో ఇలా మీరు ఈ కలర్ బదులు వేరే ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు చూడండి వెలుతురు వెలుగుతుంది కదా. సో ఇలా ఇప్పుడు మీరు ఎంతసేపు ఒక 1 అవర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 అవర్ అయితే పక్కా వెలిగింది, మేము ఇంతకుముందు అబ్జర్వ్ చేసినాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇట్లు మీ బంటి మిక్స్.